బుల్లెట్ ట్రైన్లు రకరకాల పనులు చేసే రోబోలతో పాటు జపాన్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే మరో విషయం పరిశుభ్రత ఆ దేశంలో అడుగుపెట్టిన వారిని మొదట ఆశ్చర్యపరిచేది కూడా ఈ పరిశుభ్రతే నిజానికి అక్కడ రోడ్ల మీద డస్ట్బిన్లు చాలా తక్కువగా కనిపిస్తాయి కానీ చెత్త మాత్రం ఎక్కడా కనిపించదు ఎవరు సృష్టించిన చెత్తను వారే ఇంటికి తీసుకెళ్లి పడేయాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అనే సూత్రాన్ని వాళ్ళు పాటిస్తారు స్కూల్ పిల్లలు టాయిలెట్లు క్లీన్ చేయడం రాజకీయ నేతలు టేబుల్లు తుడవడం ఆఖరికి జాతీయ క్రీడాకారులు కూడా స్టేడియంలను శుభ్రం చేయడం లాంటి దృశ్యాలు అక్కడ రోజు కనిపిస్తాయి జపాన్లో పాలు తాగే వయసులోనే పిల్లలకు పరిశుభ్రత పాఠాలు చెబుతారు వంతుల వారీగా పిల్లలతో క్లాస్ రూమ్లు కారిడార్లు టాయిలెట్లను కూడా శుభ్రం చేయిస్తారు అక్కడి విద్యా విధానంలో పరిశుభ్రత ఒక భాగం అయిపోయింది దేశంలోని అన్ని స్కూళ్లలోనూ ఈ పద్ధతి కనిపిస్తుంది స్కూల్ని శుభ్రంగా ఉంచుకోవడం తమ దినచర్యలో సంస్కృతిలో భాగమని పిల్లలకు నేర్పిస్తారు స్కూల్లో అన్నం తిన్నాక టేబుల్ శుభ్రం చేయడం స్కూల్ అయిపోయాక క్లాసులో ఏదైనా చెత్త కనిపిస్తే తీసి కూడా విద్యార్థుల బాధ్యతే స్కూల్కి రాగానే విద్యార్థులు తమ బూట్లను విప్పేసి వాటికి కేటాయించిన ప్రదేశంలో ఉంచుతారు ఇంటికి వెళ్ళిన ఇతరుల ఇళ్లకు వెళ్ళినా కూడా బయటే షూస్ వదిలేసి లోపలికి వెళ్తారు ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు జీవితంలో ప్రతిరోజు పారిశుధ్యానికి విద్యార్థులు కొంత సమయం కేటాయిస్తారు అలా అది వారి జీవితంలో భాగమైపోయింది జపాన్లో కరెన్సీ నోట్లు కూడా మెరిసిపోతూ కనిపిస్తాయి వాటి మీద ఎలాంటి రాతలు మరకలు ఉండవు వాటిని ఎవరు మురికి పట్టేలా వాడరు దుకాణాలు హోటళ్ళు ట్యాక్సీల్లో డబ్బు చేతులు మారదు డబ్బు అందుకోవడానికి ఒక ట్రే ఉంటుంది అందులోనే డబ్బులు ఉంచుతారు దానివల్ల మురికి బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం కూడా తగ్గుతుంది జలుబు దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తారు ఇతరులకు ఆ వైరస్ బ్యాక్టీరియా సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు సాధారణంగా అనేక దేశాల్లో తడి చెత్త పొడి చెత్త అంటూ చెత్తను రెండు రకాలుగా విభజిస్తారు కానీ జపాన్లో మాత్రం దాన్ని పునర్వినియోగంలోకి తేవడానికి అనువుగా పది రకాలుగా విభజిస్తారు ఆ దేశానికి వెళ్ళిన కొత్త వారు ఎవరైనా త్వరగా అక్కడ జీవన శైలికి అలవాటు పడతారని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయడం ముక్కు చేదడం లాంటివి మానేస్తారని మార్కెట్లలో ఆఫీసుల్లో హ్యాండ్ శానిటైజర్లు గ్లౌస్ తప్పక ఉపయోగిస్తారని చెబుతారు వాహనదారులు తమ వాహనాలు తలతల్లాడుతూ ఉండటాన్ని గర్వంగా భావిస్తారు ట్రక్కులు బస్సుల డ్రైవర్లు తమ షిఫ్ట్ పూర్తయ్యాక వాహనాలను తప్పనిసరిగా శుభ్రం చేస్తారు జపనీయుల శుభ్రతా స్పృహ ఈనాటిది కాదని చరిత్ర చెబుతోంది జపాన్లో అడుగుపెట్టిన తొలి ఆంగ్లేయుడు విల్ యాడమ్స్ తన జీవిత చరిత్రలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు పదహారు వందల సంవత్సరంలో జపాన్లో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత తన జీవిత చరిత్రలో జపాన్ ప్రభువులు చాలా శుభ్రంగా ఉన్నారని పేర్కొన్నారు యూరోప్లో పరిశుభ్రత పెద్దగా కనిపించని కాలంలోనే జపనీయులు శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేవారు జపాన్ వాతావరణం వేడిగా ఉండటంతో పాటు తేమ కూడా ఎక్కువ అలాంటి వాతావరణంలో ఆహారం తొందరగా పాడవుతుంది పరిశుభ్రంగా లేకపోతే ఇంకా తొందరగా పాడవుతుంది అందుకే వాళ్ళు ఆహారం పరిసరాలు మరింత శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు ఎవరూ కూడా మేము చదువులేని వాళ్ళమని ప్రవర్తన తెలియని వాళ్ళమని అనుకోకూడదు మా వ్యవహార శైలి మా పైన ఉన్న గౌరవాన్ని తగ్గించకూడదు అని అక్కడివారు చెబుతారు జపాన్లో శుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు ఎంత త్వరగా పనులు చేస్తారనే విషయాల్లో కొన్ని ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడి రైళ్లను కేవలం ఏడు నిమిషాల్లోనే శుభ్రం చేయడానికి వినియోగించే పద్ధతులకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో కూడా కనిపిస్తాయి జపాన్ ఫుట్బాల్ జట్టు కూడా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలు జరిగినప్పుడు మైదానంలోని చెత్తను శుభ్రం చేయడానికి సిద్ధం కావడం వారు తమ గదులను వదిలి వెళ్ళినప్పుడు శుభ్రం చేయడం వంటివన్నీ అందరినీ ఆశ్చర్యపరిచాయి జపాన్ జట్టు అందరికీ ఆదర్శం అంటూ ఫీఫా జనరల్ కోఆర్డినేటర్ ప్రిసిలా జాన్సన్స్ కూడా ట్వీట్ చేశారు మ్యూజిక్ ఫెస్టివల్స్ ఇతర సభలు జరిగినప్పుడు కూడా డస్ట్బిన్ కనిపించే వరకు ప్రేక్షకులు తమ చెత్తను తమ దగ్గరే పెట్టుకుంటారు ధూమపానం చేసేవారు పోర్టబుల్ యాష్ ట్రేను తమతోనే తెచ్చుకుంటారు జపాన్లో బర్ల్ లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు క్లీనప్ డ్రైవ్లు నిర్వహిస్తూ జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపడుతుంటాయి ఆ సంస్థ స్ఫూర్తితోనే ప్యారిస్ సింగపూర్ లాంటి అనేక దేశాల్లో అదే పేరుతో సంస్థలు వెలిశాయి ఆరు ఎనిమిది శతాబ్దాల మధ్య చైనా కొరియాల నుంచి జపాన్లో ప్రవేశించిన బౌద్ధమతం కూడా అక్కడి ప్రజల పరిశుభ్రతా స్పృహకు ఒక కారణంగా చెప్పొచ్చు బౌద్ధంలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు శుభ్రపరచడం వంట చేయడం వంటివన్నీ కూడా ఆధ్యాత్మిక కసరత్తులుగానే భావిస్తారు దాన్ని ధ్యానంతో సమానంగా చూస్తారు అలాగని బౌద్ధ మతాచారణ ఎక్కువగా ఉన్న దేశాలన్నీ జపాన్లో శుభ్రంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు జపాన్ వాటికంటే భిన్నంగా ఉండడానికి మరో కారణం ఉంది బౌద్ధానికి ముందే అక్కడ షింటో అనే మతం ఉంది అందులో కూడా పరిశుభ్రతను దైవ సమానంగా చూస్తారు అలా అప్పటికే శుభ్రతకు ప్రాణమిచ్చే జపనీయులను బౌద్ధం మరింతగా ముందుకు నడిపించింది అదే శుభ్రత విషయంలో జపాన్ను మిగతా దేశాల కంటే ప్రత్యేకంగా నిలిపింది